बेहद परम महाशांति बेहद मा दिव्य अनुभव योगम मन अंदर चेत चेंचटकु योगम गुरिंची चक्कटी माटलु विधानमु संकल्पालु चेप्तु उन्नारु अंदरु योक योग विधानाने संकल्पम चेस्तु योगम చేయుటకు కూర్చొని మా చెప్పిన సంకల్పాలను మనసులో మననం చేస్తూ ఉండండి. బేహద్ పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బేహద్ పిల్లలందరూ విశ్వ కళ్యాణకారి పిల్లలకు బేహద్ పిల్లలకి విశ్వసేవాధారి ఆత్మలకు విశ్వసేవాధారి మా ప్రిస్మృతులతోటి నమస్తే చెప్తూ ఉన్నారు. మనము కొద్ది సమయము విశ్వశాంతి కొరకు యోగం చేద్దాము. తమ భ్రూమధ్యంలో పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మను ఇమర్జ్ చేసుకోండి, అనగా జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆత్మస్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆత్మ అంటే సూది మన మోపినంత అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్ ఆఫ్ లైట్. ఇప్పుడు బేహద్కే బేహద్ కళల పరంధామానికి వెళ్ళి అక్కడ పాల సముద్రంలాగా ఉన్న పరం లైట్ పవర్ని బేహదికే బేహదు బ్రహ్మాండంలో ఉన్న ఎనర్జీని ఆ మహా సముద్రంలో బేహదికే బేహద్ మహాసముద్రంలో ఉన్న నిరాకారి బేహద్ దాదాజీతోటి కనెక్షన్ జోడించండి. దాదాజీతోటి కనెక్షన్ జోడించడంతో బేహద్కే బేహద్ పరం ప్రకాశము మరియు శక్తులు మన ఆత్మలోపలికి నిండిపోతాయి. వాయుమండలం అక్కడ అంతా అయస్కాంతంలాగా ఆకర్షించబడుతూ లాగుతూ ఉంటుంది. కేవలం మీరు సంకల్పం చేస్తే చాలు, మీ సంకల్పం అక్కడికి లాగబడుతుంది. మనసులో ఊహిస్తే చాలు, అది అయస్కాంతం లాగా మిమ్మల్ని అక్కడికి లాగేస్తూ ఉంటుంది. బేహద్కే బేహద్ పరం పరం దివ్య ప్రకాశం మన యొక్క పంచతత్వాల శరీరం లోపల పూర్తిగా నిండి ఉంది. ఆ ప్రకాశము పంచతత్వాల శరీరంలో పూర్తిగా నిండిపోయి ఉంది. వ్యక్తంలో ఉన్న మీ లోపల అవ్యక్త స్వరూపాన్ని పరం లైట్ స్వరూపాన్ని చూసుకోండి. దాదాజీ యొక్క అవ్యక్త స్వరూపంతో స్మృతి కనెక్షన్ పెట్టుకుంటూ కలుసుకుంటూ ఉండండి. వ్యక్తంలో అవ్యక్త స్వరూపమును మనమందరం కూడా ధారణ చెయ్యాలి. ఇదే ఫరిష్తా స్వరూపము. వ్యక్తం కూడా అవ్యక్తంగా ఆత్మస్వరూపంలోకి ఎగ్దం వైట్ కలర్లోకి మన లోపలికి వస్తూ ఉంటుంది.
వ్యక్తము అవ్యక్తముగా మారి అవ్యక్త శరీరం నలువైపులా అయస్కాంత పవరు ఎనర్జీ ఫీల్డ్ వ్యాపించి ఉంటుంది. బేహద్కే బేహద్ ఎనర్జీ మన యొక్క అవ్యక్త శరీరం నుండి బయటకు దూర దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీతోటి వ్యక్తం నుండి అవ్యక్త ప్రపంచంలోకి మనలను తీసుకొని వెళ్తుంది. ఇక్కడంతా కూడా అవ్యక్త ప్రపంచంగా తయారవుతుంది. ఈ ఎనర్జీతోటి బేహద్కే బేహద్ కళ్యాణం అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీతో ఆత్మలు వ్యక్తం నుండి అవ్యక్తంగా అయిపోతూ ఉంది. ఈ ఎనర్జీతో ఆత్మలందరూ అవ్యక్తంగా అయిపోతారు. వ్యక్తం అనేది సమాప్తమవుతుంది, విశ్వ పరివర్తన అవుతుంది. భూమి మొత్తం కూడా లైట్గా అయిపోతుంది. భూమి మొత్తం కూడా లైట్మయం పరం ప్రకాశమయంగా అయిపోతుంది. ఈ భూమి నుండి కూడా బేహద్కే బేహద్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. కిరణాలు అన్నీ కూడా నలువైపులా వ్యాపించేటువంటి దృశ్యం చాలా చాలా అందంగా ఉంటుంది. దీన్ని మీ బుద్ధిలో సంకల్పం చెయ్యండి, మనసుతోటి చూడండి, బుద్ధి అనే దివ్య నేత్రంతో అనుభవం చేసుకోండి. నేను ఈ భూమిపైన లేనే లేను, నేను భూలోకవాసిగా లేను, ఈ భూమి కూడా పరంప్రకాశంగా అయిపోయింది కదా. నా నలువైపులా ప్రకాశం తప్ప ఏమీ కనిపించటం లేదు. నా మనసు దాదాజీ లోపల ఇమిడిపోయింది. బుద్ధి ఫరిస్తా స్వరూపంలో స్థిరమైపోయింది. ఇదే మన యొక్క సంస్కారంగా అయిపోయింది. ఈ భూమిలోని భూమిపైన ఉన్న ఆత్మలందరూ, మల్టీవర్స్ వరకు ఉన్న ఆత్మలకు పరమహశాంతి అనుభూతి అవుతూ ఉంది. పరమహశాంతి అనుభూతి అవుతూ ఉంది. ఇక ఒకవైపు బేహద్ ఆత్మలు పరంధామంకు చేరుకుంటూ ఉన్నారు. బేహద్కే బేహద్ పరం ప్రకాశంతో బేహద్కే బేహద్ పరంధామమునకు చేరుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రకాశాన్ని ఇక్కడే అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడే అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు మనం
పరం ప్రకాశంలో పరంధామంలో కూర్చున్నాము. భూమి మీద లేము, భూమి కూడా పూర్తిగా వ్యక్తం నుండి అవ్యక్తం అయిపోయినది. పరంధామం బేహద్కే బేహద్ కళ మయంగా ఉన్నది. పరంధామం ఇక్కడే ఉంది, ఇక్కడే అనుభూతి పొందుతూ ఉండాలి. ఇలా తమ సంస్కారాన్ని తయారు చేసుకోండి, ఇలాంటి స్థితిని తయారు చేసుకోండి, ఇలాంటి స్వరూపంలో ఉండిపోండి. స్థూలమైన బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే తమ సంస్కారంలో బేహద్ కళ పవరు పరంధామం యొక్క శక్తి త్వర త్వరగా బేహద్ ఆత్మలందరికీ కూడా వస్తూ ఉంటుంది. అవినాశి అమర ప్రకాశము మన నలువైపులా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఏదైతే మనం పొందాలో అది పొందుతూ ఉన్నాము. నేను బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మను, నేను బేహద్కే బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మను, విశ్వ ఉద్ధారమూర్తి ఆత్మను ఈ భూమిపైకి నేను విశ్వ కళ్యాణం చేయుటకు అవతరించాను. నేనున్న ఈ బ్రహ్మాండము పూర్తిగా పరమతత్వాలతోటి పరివర్తనై పరం లైట్ నింపుతూ నిండిపోతూ ఉండాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. విశ్వం మొత్తంలో పరం శాంతి, బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం మహాశాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి. విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మకు పరం సుఖం, పరం ఆనందం, పరం శాంతి అందుతూ బేహదులో పరంపరంలో పరం ప్రకాశంలో పరమ తేజస్సులో లైట్ స్వరూపంలోకి వెళుతూ 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 పరం శాంతిమయంగా అయిపోతూ ఉన్నారు. ఈ పరం ప్రకాశంలో ముక్తి కావాలనుకున్న ఆత్మలు ముక్తి అయిపోతూ, జీవన్ముక్తిని పొందాలి అనే ఆత్మలకు ఆత్మ జాగృతమై
ఆత్మలో పరం ప్రకాశం, పరం లైట్, పరమ తేజస్సు, పరం శక్తి, బేహద్కే బేహద్ పరంధామంలో ఉన్న అనంత అనంత శక్తులు బేహద్ పిల్లలందరికీ, బేహద్ పరం పిత ఆల్మైటీ అథారిటీ దాదాజీ ద్వారా అందుతూ ఉన్నాయి. బేహద్ పిల్లల్లో ఉన్న అనంత అనంత శక్తులు, బేహద్ శక్తులు జాగృతమవుతూ ఉన్నాయి. బేహద్ పిల్లల ఆత్మల పైన ఉన్న ఆవరణలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఆత్మలో పరం లైట్, బేహద్ కళల పరం లైట్ ఛార్జ్ అవుతూ ప్రకాశవంతమై బేహద్ కళల పరంధామంలోకి, బేహద్ విమానంలోకి చేరుకునుటకు రెడీగా అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. బేహద్కే బేహద్కే పరం 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 మహాశాంతి హై, 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 బేహద్ పరం మహాశాంతి హై.